నమస్కారం. నా పేరు డాక్టర్ శరచందర్ రెడ్డి. నేను కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీలో రేడియేషన్ ఆంకాలజీగా పనిచేస్తున్నాను. ప్రాస్టేట్ క్యాన్సర్ మూత్రాశయం కింద 3 సెంటీమీటర్ నుంచి 5 సెంటీమీటర్ సైజులో ఉన్న గ్రంథిని ప్రాస్టేట్ అంటాము. ప్రాస్టేట్ లోపల మాత్రమే ఉండడము, బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడము, పిఎస్ఏ 10 కంటే తక్కువ ఉండడము, గ్లీజన్ స్కోర్ 7 కంటే తక్కువ ఉండడము, వీళ్ళని లో రిస్క్ అంటాము. సో వీళ్ళకి 3 ఆప్షన్స్ ఉంటాయండి. 1 సర్వైలెన్స్, 2 సర్జరీ, 3 రేడియేషన్. సర్వైలెన్స్ అనగా అంటే చాలా తక్కువ స్ప్రెడ్ అవ్వడము, వీళ్ళు మేము ట్రీట్మెంట్ మాకొద్దు, మేము రెగ్యులర్గా హాస్పిటల్కి వచ్చి చూసుకుంటాము అన్నప్పుడు వీళ్ళు హాస్పిటల్కి వస్తారు అంటే అప్పుడు మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు ఇట్లా యాక్టివ్ సర్వైలెన్స్ అనే ట్రీట్మెంట్ ఆప్షన్ పెట్టుకున్నప్పుడు మీరు రెగ్యులర్గా పిఎస్ఏ కానీ ఎంఆర్ఐ కానీ ఇట్లా చేయించుకుంటా ఉంటే అప్పుడు మేము సర్వైలెన్స్లో పెడతాము అని ఒప్పుకుంటాము. అది మన దేశంలో యాక్టివ్ సర్వైలెన్స్ కింద వచ్చే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎప్పుడు ఇబ్బంది వల్ల రావడం వల్ల, ఎక్కువ సిమ్టమ్స్ ఉండడం వల్ల లో రిస్క్ అనే పేషెంట్స్ తక్కువ ఉంటారు. లేదు, కొంతమంది పేషెంట్స్ మాకు ట్రీట్మెంట్ కావాలి అన్నప్పుడు వాళ్ళకి రేడియేషన్ కానీ సర్జరీ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో రేడియేషన్ ఇప్పుడు ఒకప్పుడు ఉన్న 35-37 లేకపోతే 42 సిట్టింగ్స్లో ఉండే ట్రీట్మెంట్ ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడం వల్ల SBRT టెక్నిక్ ఉపయోగించి 5 సిట్టింగ్స్లో ట్రీట్మెంట్ అయిపోతుందండి. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ, చాలా ఫాస్ట్గా రేడియేషన్ మనం చేయొచ్చు. 2, ఈ సర్జరీ కూడా రోబోటిక్ సర్జరీ రావడం వల్ల చాలా తక్కువ టైం హాస్పిటల్ ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. 5 రోజుల్లో పేషెంట్ డిశ్చార్జ్ అయిపోతారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ రిస్క్. దీనిలో భాగంగా ఏంటంటే ఏదో రేడియేషన్ కానీ సర్జరీ కానీ చేస్తాము, కానీ రేడియేషన్తో పాటు 1-6 నెలల హార్మోన్ థెరపీ ఇంజెక్షన్లు, 2 ఇంజెక్షన్లు 3 నెలలకు ఒకసారి ఈ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు రేడియేషన్ ఇస్తాము. రేడియేషన్ కూడా 5 సిట్టింగ్స్లో ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు. సర్జరీ కూడా రోబోటిక్ సర్జరీతో మనం మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇంటర్మీడియట్ రిస్క్ అనగా గ్లీసన్ స్కోర్ 7 ఉండడము, పిఎస్ఏ 10-20 మధ్యలో ఉండడము, అండ్ ట్యూమరు గ్రంథి లోపలే ఉంటుంది కానీ 2 పక్కల స్ప్రెడ్ అయి ఉంటుంది. దీన్ని ఇంటర్మీడియట్ స్కోర్ అంటాము. దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి సర్జరీ అయినా లేకపోతే రేడియేషన్ ప్లస్ 1-6 నెలల పాటు హార్మోన్ థెరపీ అయినా. నెక్స్ట్ హై రిస్క్. హై రిస్క్ అంటే 20 కంటే ఎక్కువ పిఎస్ఏ ఉండడము, మళ్ళీ టీ స్టేజ్ 3 లేకపోతే 4 ఉండడము, గ్లీసన్ స్కోరు 8-10 అట్లా హై స్కోర్ ఉండడము, దీని హై రిస్క్ అంటాము. సో దీనివల్ల ఈ పేషెంట్స్లో మనము, ఇది హై రిస్క్ పేషెంట్స్ కాబట్టి సర్జరీ అన్ని పేషెంట్స్లో అవ్వదు. సో అందుకని రేడియేషన్కి ఎక్కువ తీసుకుంటాము. సో సర్జరీ రేడియేషన్తో పాటు ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాల దాకా హార్మోన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఆ పేషెంట్ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ని బట్టి. ఒకవేళ అక్కడే ప్రోస్టేట్ గ్రంథికి మాత్రమే స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 కానీ ఉంటే పేషెంట్కి 2 సంవత్సరాల దాకా హార్మోన్ థెరపీ ఇవ్వచ్చు. అలా కాకుండా పక్కనున్న లింఫ్ నోడ్, ప్రోస్టేట్ పక్కనున్న లింఫ్ నోడ్ కానీ కొంచెం స్ప్రెడ్ అయ్యి ఉంటే వాళ్ళకి 3 సంవత్సరాల దాకా హార్మోన్ థెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రేడియేషన్ ఈ పేషెంట్లో మాత్రము IGRT అనే టెక్నిక్ ఉంటుందండి, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ. ఇలాంటి పేషెంట్స్లో మనము ఆల్మోస్ట్ 4-5 వారాల పాటు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకి మేము వారానికి 5 సార్లు ట్రీట్మెంట్ ఇస్తాము. అట్లా 4-5 వారాల ట్రీట్మెంటు. ఈ ట్రీట్మెంట్తో మెజారిటీ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే, కొంచెం 5 వారాల ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఆ 5 వారాల ట్రీట్మెంట్లో 3వ వారం నుంచో 4వ వారం నుంచో కొంచెము మూత్రం వెళ్ళేటప్పుడు కొంచెం మంట రావడము లేకపోతే కొంచెం మోషన్ ఎక్కువ అవడము ఇవి మాత్రమే ఉంటాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రంతో రేడియేషన్ పూర్తిగా ఈ ట్రీట్మెంట్ని నయం చేయొచ్చు. రేడియేషన్ ప్రోస్టేట్ గురించి ఇవ్వండి. ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఏముంటాయనగా, ఒంటికి పోవడానికి ఇబ్బంది ఉండడము, మొత్తం క్లియర్గా పోకపోవడము, రాత్రి పోవాల్సిన అవసరం ఎక్కువ రావడము, లేకపోతే ఇన్ఫెక్షన్ ఉండడము, ఈ ఇబ్బందులతో వస్తారు. వాళ్ళకి చేయాల్సిన పరీక్షలు ఏమనగా పిఎస్ఏ ఎగ్జామినేషన్ అండ్ వాళ్ళకి బయాప్సీ సూది పరీక్ష కూడా చేయాల్సి వస్తుంది, ప్లస్ ఎంఆర్ఐ చేస్తాము. దీన్ని బట్టి స్టేజింగ్ చేసిన తర్వాత వాళ్ళ రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము. ఏ లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్ అండ్ హై రిస్క్.
ఈ మూడు రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేసిన తర్వాత రిస్క్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ రేడియేషన్ కానీ సర్జరీ కానీ హార్మోన్ థెరపీ ఇంటర్మీడియట్ రిస్క్ నుంచి అవసరం ఉంటుంది. ఇంటర్మీడియట్ రిస్క్లో 6 నెలలు, హై రిస్క్లో 2 నుంచి 3 సంవత్సరాల వరకు అవసరాన్ని బట్టి హార్మోన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. చిన్న ఇంజెక్షన్ సరిపోతుందండి, ఇంకా దానికంటే హార్మోన్ థెరపీ అవసరం ఉండదు.